गाड़ी में रखी नहीं
అది కూడా ఫస్ట్ రెండు బాల్ డాడ్ చేసి సింగిల్ ఇస్తే ఆడు ఆ నాశేఖర్ అండి వచ్చి నాశేఖర్ అండి వచ్చి ప్రసన్న స్ట్రైక్ పెట్టుకున్నాడు కొట్టొచ్చు స్కోర్ ఏం కాదు కొట్టుకుంటాడు ఏం కాదు కొట్టుకుంటాడు వస్తాయి మొత్తం పెట్టుకున్నాడు ఏం కాదు స్ట్రైక్ పెట్టుకో లాస్ట్ మూడు బాల్ ఇస్తే కష్టమే నాకు చెప్పింది కూడా ముందుగా కాదరా మనం ఇద్దరం కొట్టేస్తాం రా బయట కూడా వేసిండు నేను ఇక్కడ ఏం చేశాను వీళ్ళ కొడదాం అనుకున్నాను నేను బ్యాట్ స్ట్రైట్ ఉంటుంది కదా వీళ్ళ కొడితే ఇల్లనే కొడదాం అన్నట్టుగా ఉన్నాను క్లియర్ చేసిన కాన్ఫిడెన్స్ ఉండే
రిపోర్ట్ అయ్యామని చెప్పి డిమాండ్లో వెతుకున్నా కానీ ఇప్పుడు రాలేదు, వచ్చినా కానీ అయిపోతుంది అది ఇది వెనుకబడిన అయిపోతుంది. రెండు స్టాంపు ఉండి కొట్టుకోడేస్తుంది బాల్ మీకు వెళ్ళిపోతున్నాయి కదా అన్న ఇన్సిడెంట్ కొట్టుపడదా ఇంకమాట అంది అన్న అప్పుడు ఆలోచించి బ్యాట్ పోతుంది కానీ బాల్ పడ్డాక పోతుంది. ఇది ట్రావెల్ అవుతుందే అన్న బాల్ ఫస్ట్ ఫార్మిల్ మనం ఆడింది అంటేనే పోయింది అంతే, దాని తర్వాత కష్టమైపోయింది గట్టి కొట్టాలి దాన్ని. ఇప్పుడు లాస్ట్ బాల్ సింగిల్ చూడు పక్క పోతే మన బ్యాట్ అంటే కొత్త బ్యాట్ తీసుకొని జరా జల్ది పో జల్ది పో పోదావు అని కొట్టుపడదాం అనమాట. ఇప్పుడు ఆపోజిట్ ట్రైన్ లో కూడా ఒక తలకి కొట్టేటోళ్ళు ఉంటే మనకు అట్లా ఆడపడిస్తాం. మనం సింగిల్ హ్యాండెడ్ కొట్టాలని టికెట్ అయితే ఏమైంది అవుట్ అయిపోయినా ఆయన కొడుకుంటే నేను మెల్లగా ఆడటం ఉంది ఇద్దరం ఎట్లా అన్న అట్లా ఆడినట్టు నాలుగు రొట్టెలు తిన్నావారా స్కూన్లేడు ఏమన్నా ట్రై చేయ కొట్టుపడదు స్కూన్ లేదా స్కూన్లు ప్రొవైడ్ చేయరా చెప్తానే ఉన్నాడు మొత్తం కావమే కదా ఎందుకు ఉంటావారు ఎప్పుడు డ్రెస్ ఉన్నట్టు అన్నావు అని అది ఎప్పుడు మరి ఇంత కారమే చేస్తారంటారు ఎంత కొట్టారు నాకు ఎక్కువ కొంచెమే కానీ నేను చేసుకోవాలి ఏందన్న ఎప్పుడే రోజు తింటా కొంచెం
అసలు ఏకన్నా ఉట్టి నేను ఫస్ట్ అదే నీకు ఆకలేస్తున్నా కదా లేదు నాకు ఆకలేం లేదు చిన్న జీరా రైస్ బాగుందా? అందరు జీరా రైస్ బాగుంటుందా? పిలిపాలి ఫ్రైడ్ రైస్ అన్నామని మళ్ళీ జీరా రైస్ ఏమో ఏముంటాయో అన్నావు ఫ్రైడ్ రైస్ జీరా రైస్ ఉంటుంది అన్నావు అయిపోయిందన్నా ముందు రెంట్ ఉండేది అకాడమీ దగ్గరికి ఇటువైపు వచ్చిన కొంచెం ఎందుకంటే తురారం వచ్చా తురారం కాదు బస్ స్టాప్ దగ్గర గాజుటం బస్ స్టాప్ దగ్గర యూఎంసీ దగ్గర నిజామాబాద్ హాస్పిటల్ స్ట్రైట్కి పోతే చౌరస్ వస్తా పోతే కుక్కడపల్లి రోడ్ ఈ ఆపోజిట్లో బాలాజీ రోడ్ బాలాజీలో ఓన్లీ 100 మీటర్స్ ఫస్ట్ రామ్కి టవర్ దగ్గర రామ్కి టవర్స్ అక్కడ రామ్కి నువ్వు అంటుంది నచ్చుతాడు నేను అంటుంది ఇటు రైట్ నువ్వు గాజనా బస్ స్టాండ్ ఫ్లై లెఫ్ట్ కొట్టే రామ్కి లెఫ్ట్ ఆపోజిట్ నీకు ఒక కమ్మం మొత్తం కంటి ఒక ఏరియా ఉంది మళ్ళీ ఇలాకే ఉంది అక్కడ మామూలు లాగా కాదు ఇండివిజువల్ హౌస్ లోపల రైట్ సైడ్ నాలుగు రూట్లు కూడా బాబు ఎవరు పెడుతున్నావు నేను అంత తెలియను అంతా అంతే మొత్తం ఇది ఎక్కువ అయిపోతున్నారు ఐస్ హైదరాబాద్ ఏంటి కొత్తదా కొత్త వేరియంట్ అరే కొత్త వేరియంట్ చంపట్లేదంటే